డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్లో తులసి గబ్బార్డ్ పేరు ప్రస్తుతం యావత్ ప్రపంచంలో మారుమోగిపోతోంది. ట్రంప్ ఆమెను ఏరి కోరి డైరెక్ట్ ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్కి ఎంపిక చేయడమే దీనికి ప్రధాన కారణం. దీంతోపాటు ఆమె హిందూ మతానికి చెందినవారు కావడంతో ఆమె గురించి మరింతగా ఆసక్తి పెరిగింది. ఆమెకు ఇండియాతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు. ఆమెను క్యాబినెట్లో ఎంపిక చేసిన వెంటనే అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్పై నిప్పులు చెరిగారు. ఈ రెండు దేశాల్లో ఉన్న మైనార్టీ హిందువులు ఊచకోత కోస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు తులసి గబ్బార్డ్ హిందువా కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక కథనంలో తులసి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత ఇక ఆయన కేబినెట్ విస్తరణ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. గత బుధవారం నాడు ఆయన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కు తులసి గబ్బార్డ్స్ ను ఎంపిక చేశారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరగడం మొదలయ్యింది. ఆమె హిందూ అని ఒకరు కాదని మరొకరు వాదులాడుకుంటున్నారు. కాగా ట్రంప్ గత బుధవారం నాడు ఆమెను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. సుమారు 18 స్పై ఏజెన్సీలను ఆమె చూడాల్సి వస్తుంది. ఆమెను అపాయింట్ చేశాక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఆమె గురించి కొన్ని పోస్టులు పెట్టారు. ఆమె రాకతో ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ మరింత ఉత్సాహంతో పనిచేయగలదని, ఆమెకు రాజ్యాంగపరమైన హక్కుల గురించి బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. ఇక తులసి విషయానికి వస్తే, వాస్తవానికి ఆమె డెమోక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు. 2020 ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడ్డారు. అటు తర్వాత ట్రంప్ ఎత్తుకున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ కు ఆకర్షితులయ్యారు. ట్రంప్ టీమ్ లో ఆమె కూడా భాగస్థురాలయ్యారు. అయితే ట్రంప్ తనకు అత్యంత నమ్మకస్తులైన వారికి కేబినెట్ లో స్థానం కల్పించారు. ట్రంప్ క్రమంగా తన కేబినెట్ ను విస్తరించుకుంటూ పోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే, తులసి గబ్బార్డ్స్ హిందూ మతాన్ని స్వీకరించారు, కానీ ఆమె పుట్టుకతో హిందూ కాదు. 43 తులసి యుఎస్ ఆర్మీలో రిజర్వరిస్ట్ గా పనిచేశారు. 4 డెమోక్రాటిక్ కాంగ్రెస్ విమెన్ గా హవాయి నుంచి గెలుపొందారు. ఇక 2012 ఆమె యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో స్థానం దక్కించుకున్నారు. మొట్టమొదటి హిందూ కూడా ఆమెనే అని చెప్పుకోవచ్చు. ఇక తులసి వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించాలనుకుంటే, ఆమె 1981 జన్మించారు. ఆమె తండ్రి సమోవన్ అమెరికన్, ఆమె తల్లి అమెరికాలోని మిడ్వెస్ట్ కు చెందినవారు. తులసి బాల్యమంతా హవాయిలో గడిచిపోయింది. ఆమె తల్లి కారోల్ హిందూయిజంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. అలాగే ఆమె తల్లి కరోల్ తన పిల్లలకు హిందూ పేర్లను భక్తి, జై ఆర్యన్, తులసి, వృందావన్ అని పేర్లు పెట్టారు. ఇక గబ్బార్డ్స్ విషయానికి వస్తే, మల్టీ రేసియల్, మల్టీ కల్చరల్, మల్టీ ఫెయిత్ ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. ఇక వారింట్లో శ్రీకృష్ణుడి పుట్టినరోజు జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. అలాగే క్రిస్మస్, లార్డ్ జీసస్ ను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇక తులసి తండ్రి మైక్ విషయానికి వస్తే, ఆయన హవా స్టేట్ సెనేట్ లో 2006 నుంచి సెనేటర్ గా సేవలందించారు. ఇక 2002 తులసికి కేవలం 21 అతి చిన్న వయస్సులోనే ఆమె హవాయి స్టేట్ లెజిస్లేచర్ కు ఎంపికయ్యారు. అటు తర్వాత ఆమె హవాయి నేషనల్ గార్డ్ యూనిట్ లో పనిచేయడానికి ఆమె 2004 ఇరాన్ కు వెళ్లాల్సి వచ్చింది. అటు తర్వాత ఆమె హవాయి నేషనల్ గార్డ్ గా 2020 వరకు కొనసాగారు. ఆమె యుఎస్ ఆర్మీలో రిజర్వ్ గా ఉండేవారు. ఆమె హోదా విషయానికి వస్తే, లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో కొనసాగారు. ఇక యుఎస్ ఆర్మీలో ఆమె 2వసారి మిడిల్ ఈస్ట్ లో 2009 వరకు పనిచేయాల్సి వచ్చింది. అటు తర్వాత ఆమె హవాయి రాజకీయాల్లో తిరిగి ఎంట్రీ ఇచ్చారు. అటు నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. హోనలులు సిటీ కౌన్సిల్ సీట్ కు పోటీ చేసి గెలిచారు. తులసి 2012 హవాయి నుంచి యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సెకండ్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి గెలుపొందారు. దీంతో పాటు మొట్టమొదటి సమోన్ అమెరికా హిందూ కాంగ్రెస్ కు ఎన్నికైనట్లు తేలింది. ఆమె ప్రమాణ స్వీకారం కూడా భగవద్గీతపై చేయి పెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆమె మానసికంగా బలమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి కలిగి ఉన్నారు. జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటారు. తాను సేవకురాలిని, నాయకురాలిని, తన జీవితం ఇతరుల కోసం, దేశం కోసం అంకితం చేస్తున్నారని ఆమె అంటుంటారు. ఇక తులసి సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. సీనియర్ డెమోక్రాటిక్ లీడర్ నాన్సీ పెలోసీ తమ పార్టీలో ఆమె రైజింగ్ స్టార్ అని పిలిచేవారు. డెమోక్రాటిక్ పార్టీలు వివిధ హోదాలు పనిచేశారు తులసి. ఆమె విదేశాంగ విధానం పలువురు రాజకీయ నాయకులకు కంటగింపుగా మారింది.
2015లో ఆమె పలు విమర్శలకు గురి కావాల్సి వచ్చింది. ఒబామా ప్రభుత్వాన్ని సిరియాలో ప్రతిపక్ష పార్టీ ఉద్యమానికి మద్దతు ఉపసంహరించాలని కోరారు. ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉద్యమాన్ని చేపట్టాయి. దీంతో దీనికి తులసి స్పందిస్తూ, అసాద్ను తొలగించడానికి వీల్లేదు, ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదులు ఆయనను పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయని వ్యతిరేకించారు. ఆమె అసాద్కు అండగా నిలవడం పట్ల పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అసాద్ తమ పౌరులపైనే కెమికల్ దాడులు చేయడం వల్ల సామాన్య పౌరులు పెద్ద ఎత్తున చనిపోయారు. అప్పుడు తులసి అసాద్ను కలవడం రాజకీయంగా ఆమె పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2022లో ఆమె డెమోక్రాటిక్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీని కొంతమంది యుద్ధ పిపాసులు కలిసి నడుపుతున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు తర్వాత ఆమె ఫాక్స్ న్యూస్ లో అతిపెద్ద రాజకీయ వ్యాఖ్యాతగా అవతరించారు. ఆమె ట్రంప్ విధానాలకు మద్దతు పలికారు. ఆ తర్వాత అధికారికంగా రిపబ్లికన్ పార్టీలో చేరారు. డెమోక్రాటిక్ పార్టీ నాయకుల మాదిరిగా కాకుండా యుద్ధానికి తమ వ్యతిరేకమని, చివరి అస్త్రంగా మాత్రమే యుద్ధానికి అనుమతిస్తారని తులసి గబార్డ్స్ అంటుంటారు. ఇక తులసి గబార్డ్స్ విషయానికొస్తే, యావత్ ప్రపంచం ఆమె హిందూ మతానికి చెందిన వారిని భావిస్తున్నారు. ఆమె తల్లి హిందూ మతం పట్ల ఆకర్షితురాలయ్యారు. తన పిల్లలకు హిందువుల పేర్లు పెట్టారు. హిందూ మతం పట్ల తులసి కూడా ఆకర్షితులయ్యారు. హిందువులకు అనుకూలంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ పై తాజాగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. మరి ట్రంప్ కేబినెట్ లో కీలక స్థానంలో ఉన్న తులసిని చూసి ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్ లో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాల పట్ల ఆమె వైఖరి ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.